బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి సో పోలీసులు రిమాండ్ రిపోర్ట్స్ కూడా రిలీజ్ చేశారని అది చూసిన తర్వాత మీరేం గ్రహించారు చూడండి దీని మీద ఏదైతే రిపోర్ట్స్ వచ్చాయో దాన్ని పరిశీలిస్తే చాలా విషయాలు అర్థమవుతున్నాయి మనకి మొదటి విషయం చూడండి ఇది ఒక యాక్సిడెంటల్గా జరిగిందైతే కాదు ప్లాన్ ప్రకారంగా జరిగింది అంటే క్రైమ్ చేయాలని ముందు కమిట్ అయ్యారు అంటే క్రిమినాలిటీ అనేది వాళ్ళ మనసుల్లో ఉంది క్రైమ్ చేయాలన్న భావన ఉంది నలుగురు ఉన్నారండి ఎవరో ఒక వ్యక్తి ఉండి క్రైమ్ చేశాడు అంటే తను ఆపడానికి మరొక వ్యక్తి లేడు అక్కడ నలుగురు ఉండి నలుగురు కూడా కమిట్ అయ్యారు అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నలుగురులో లేదురా వద్దురా అని చెప్పే దాఖలాలు కూడా లేకుండా పోయాయంటే అంటే ఏ స్థాయిలో వాళ్ళు పొల్యూటెడ్గా ఉన్నారు మా వాళ్ళ ఆలోచనలు ఇక్కడ అర్థమవుతున్నాయి ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు క్రైమ్ చేసే సిచ్యువేషన్లో నలుగురు కూడా ఆల్కహాల్ తీసుకున్నారు మద్యపానం ఉన్నారు అంటే ఒక వ్యక్తి మద్యపానం సేవించిన తర్వాత ఇది తప్పు ఇది ఒప్పు అనే ఆలోచన రానే రాదు అంటే రూట్ కాజ్ ఏంటన్నది మనకి అక్కడ అర్థమవుతుంది అంటే ఒక వ్యక్తి మృగంగా మారాడు ఎందుకు మారాడు అంటే స్వతహాగా తాగకముందు అతను మంచిగానే ఉంటాడేమో అతను అంతగా నెగిటివ్ ఆలోచనలు క్రిమినల్ ఆలోచనలు రాకపోవచ్చేమో తాగడం వల్ల మంచి అంటో తెలియకుండా అంటో తెలియకుండా అంటే తప్పు వాళ్ళది ఉందో వాళ్ళు తాగిన మధ్యాన్ని కూడా అంతే తప్పు ఉంది మరి ఆ రిపోర్ట్స్ మనం పరిశీలించినట్లయితే వాళ్ళు ఎవరేం చేశారు దాంట్లో ఉన్నటువంటి నలుగురులో శివ అయినా ఆరిఫైనా కేశవులైనా కానీ వీళ్ళు ఒక్కొక్కళ్ళ రోల్ ఒక్కో విధంగా ఉంది అంటే క్రైమ్ జరగడం కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ఒక్కరిని మోటివేట్ చేసుకుంటూ ముళ్ళు సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది ఆరీఫ్ తన్ని మాట్లాడుకుంటూ ఉంటే శివ వేళం బైక్ పంచర్ అయ్యడం కోసం వెళ్ళారని వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మనం చూసినట్లయితే తర్వాత చాలాసేపు బైక్ రాలేదు ఏంటి అని అడిగితే ఆరిఫ్ లేదు నువ్వే ఫోన్ చేసి కనుక్కొని నెంబర్ ఇవ్వడము తనేమో ఫోన్ చేయడము ఫోన్లో వెళ్ళి వస్తుందని చెప్పడం కొంతసేపట్లోనే ఫోన్ తీసేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ కొట్టి ఆ తర్వాత చేతులు వెనక నుంచి పట్టుకొని అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఫిజికల్గా అటాక్ చేశారు అంటే ఫిజికల్గా ఒకసారి ట్యాక్ చేసిన తర్వాత అయినా వాళ్ళల్లో ఉన్న మృగం చచ్చిందంటే లేదు ఆ నుంచి అక్కడ నుంచి మళ్ళీ ఆమె స్పృహలోకి వస్తుంది స్పృహకొల్పి తను స్పృహలోకి వస్తుందని లారీ క్యాబిన్లోకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కమిట్ చేశారు సామూహికంగా అత్యాచారం మళ్ళీ రెండోసారి అక్కడ కమిట్ చేయడము ఈ విధంగా జరిగిన సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించాలి అక్కడ నుంచి కొంచెం దూరం ట్రావెల్ చేసి పెట్రోల్ బంక్ పక్కన పడేయడము అంటే ఎక్కడ కూడా వాళ్ళలో ఒక మానవత్వం అనేది వన్ పర్సెంట్ కాదు కదా జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా బ్రతికి లేదు అనేసి మనకు అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళు తయారవడానికి మెయిన్ రీజన్ ఏంటి వాళ్ళు పుట్టిన ప్రదేశము వాళ్ళు పెరుగుతున్న ప్రదేశము వాళ్ళు చదువుకున్న వాతావరణము కుటుంబ వాతావరణము వాళ్ళ స్నేహము వాళ్ళు ఉన్న ప్రదేశాలు ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూయించుకుంటూ వస్తున్నాయి ఎన్నో కోణాల నుంచి మనకి విషయం అర్థమవుతుంది ఆ తర్వాత అక్కడ పెట్రోల్ తీసుకొని కాల్చేయడము చనిపోయిందా లేదని మళ్ళీ వెళ్ళి మళ్ళీ కనుక్కోవడము మళ్ళీ దాని నుంచి బయటపడే ప్రయత్నం ముఖ్యంగా చూడాలంటే వాళ్ళ ఉద్దేశంలో చంపాలి అన్న ఉద్దేశం ఉందా లేదా అన్నది మనకు తెలియకపోవచ్చు అంటే వాళ్ళు అత్యాచారం చేయాలని అనుకున్నారు దాంట్లో వాళ్ళు భయపడకుండా వాళ్ళు బయటపడకుండా ఎవరో చూడకుండా ఉండలేని నోరుముక్కు గట్టిగా మూసేయడము గాలి ఆడకపోవడము ఊపిరిపోవడము ఆ తర్వాత ఇంకేమైనా బతికుందేమో చంపేయాల్సింది ఇంకా అంటే చూడండి క్రైమ్ ఎలా అవుతుందంటే ఒకటి స్టార్ట్ చేసిన ఒకటి చేద్దాం చేద్దామనుకొని ఇంకో నాలుగు చేయాల్సిన పరిస్థితి అనమాట అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే ఆ పిల్లల యొక్క ఆ సిచ్యువేషన్ ఆ క్రైమ్కి ఎవరైతే పాల్పడ్డారో సిచ్యువేషన్లో వాళ్ళు పెరిగిన వాతావరణం ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఏంటంటే కారణము వాళ్ళు ఉన్నటువంటి స్టేటస్ మద్యపానం సేవించి ఉండడము ఒక మెయిన్ రీజన్గా కూడా మనకు అక్కడ కనిపిస్తుంది